హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. మనము ఈ వీడియోలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాము. అదేంటంటే, చాలామంది ఇంటర్మీడియట్లో సిఈసి గ్రూప్ చేసి ఉంటారు, అంటే కామర్సు మరియు ఎకనామిక్స్ మరియు సివిక్స్. మరి సిఈసి చేసినటువంటి వారికి మంచి డిమాండ్ అనేటువంటిది మార్కెట్లో ఉంది. అదేవిధంగా సిఈసి ఇంటర్మీడియట్లో చేసిన తర్వాత మనము ఎటువంటి కోర్సులు చేస్తే మనకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది, మనకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు మనకు లభిస్తాయి, మరియు మనము డిగ్రీలో ఏ కోర్సును ఎంచుకుంటే కనుక మనకు ఎక్కువ లైఫ్కు ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుందనేటువంటిది ఇక్కడ మీరంతా కూడా తెలుసుకోబోతున్నారు. అంటే ఇంటర్లో సిఈసి చేసినటువంటి వాళ్లకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి కోర్సులు అనేటువంటివి ఉన్నాయో మీరు ఇక్కడ క్లియర్గా తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు కూడా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే కనుక వస్తుంది. సో డిగ్రీ స్థాయి కోర్సులు ఏంటి అంటే, సిఈసి చేసిన తర్వాత ఎక్కువ మందంతా కూడా బీకామ్కు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, ఇంకా బీబీఏ లాంటి అనేక రకాలైనటువంటి డిగ్రీ కోర్సులు అనేటువంటివి మార్కెట్లో మనకు ఉన్నాయి. కానీ సిఈసి చేశాం కాబట్టి ఇంటర్మీడియట్లో ఎక్కువ మంది ఎంచుకునేటువంటి గ్రూపు బీకామ్. బీకామ్ అంటే సిఈసి పూర్తి చేసినటువంటి విద్యార్థులందరూ కూడా జనరల్ బీకామ్ను ఎంపిక చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా ఈ కోర్సు వ్యవధి 3 ఏళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కొత్తగా 3+1 అంటే లాస్ట్ అంటే 4 ఇయర్స్ హానర్స్ ప్రోగ్రామ్స్ లాగా పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అది ఇంప్లిమెంటేషన్ కూడా త్వరలోనే వస్తుంది. సో బీకామ్ కోర్సులో జాయిన్ అయ్యేదానికి వీళ్ళు పూర్తిగా ఎలిజిబుల్. ముఖ్యంగా డిగ్రీలో బీకామ్ చేసినటువంటి విద్యార్థులకు అటు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి, ప్రైవేటు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల కంటే కూడా ఎక్కువగా ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో, మల్టీనేషనల్ కంపెనీస్, ప్రైవేట్ బిజినెస్ సంస్థల్లో కూడా అవకాశాలు అనేటువంటివి అందిపుచ్చుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ అనలిస్ట్ అనేటువంటి వాళ్ళు కంపెనీలు ఈ మధ్య ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ ఉన్నాయన్నమాట. ఇన్వెస్ట్మెంట్ అడ్వర్టైజర్ గాను, బిజినెస్ రిస్క్ అడ్వర్టైజర్మెంట్ గాను, ఆపరేషన్ మేనేజర్, బిజినెస్ అనాలిటిక్స్ ఎగ్జిక్యూటివ్ గాను, ఎకనామిక్స్ట్ గాను, మార్కెట్ అనలిస్ట్, బిజినెస్ ఎకనామిక్ రైటర్సు, తర్వాత బడ్జెట్ అనలిస్ట్గా ఉద్యోగాలు పొందేదానికి అవకాశం ఉన్నాయి. సో అంటే బీకామ్, జనరల్ బీకామ్ చేసినటువంటి వాళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందనే మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు. అంటే సిఈసి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో మీకు నచ్చినటువంటి ఈ బీకామ్ కోర్సు చేయడం వల్ల ఈ ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మీరు చేసేటువంటి కోర్స్ అనేటువంటిది మంచి యూనివర్సిటీ లేదా మంచి కాలేజీ ఉండాలి, కొంచెం రిప్యూటెడ్ కాలేజీలు అయితే కనుక మీకు ఎక్కువ నాలెడ్జ్ వచ్చేదానికి, ఎక్కువ అవకాశాలు పొందేదానికి మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయినటువంటిది కోర్స్ ఏదైనా ఉంది అంటే అది బీకామ్ కంప్యూటర్స్. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది. సిఈసి చేసినటువంటి వాళ్ళే ఎవరైనా సరే ఇంటర్మీడియట్ క్వాలిఫై పాస్ అయినటువంటి వాళ్ళంతా కూడా చేయొచ్చు. ఇక్కడ సిఈసి చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ బీకామ్ కంప్యూటర్స్ కోర్స్ అనేటువంటిది ఆఫర్ చేస్తూ ఉన్నారు, దాంట్లోనే ఎక్కువగా జాయిన్ అవుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే బీకామ్లో జనరల్ బీకామ్తో పాటు ఇక్కడ కంప్యూటర్స్ అనేటువంటివి కూడా అదనంగా నేర్పించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కార్పొరేట్ రంగంలో ఏదైతే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ అనేటువంటి కొత్త కొత్త వస్తున్నాయో వాటికి అనుగుణంగా ఈ కోర్స్ అనేటువంటిది రూపొందించడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ కామర్స్తో పాటు ఏం చేస్తున్నారు, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. అందుకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు మనమంతా కూడా ఎక్కడున్నాము, ఎక్కువ శాతం అంతా కూడా కంప్యూటర్ వరల్డ్లోనే ఉన్నాము. ఎవరి చేతిలో కూడా మొబైల్స్ ఉన్నాయి, గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, డెస్క్టాప్స్ ఉన్నాయి, ఇంకా అనేక రకాలైనటువంటి గ్యాడ్జెట్స్ అనేటువంటివి వచ్చేసాయి. సో ఇట్లాంటివన్నీ కూడా కంప్యూటర్తోనే అనుసంధానమై ఉంటాయి. సో బీకామ్ కంప్యూటర్స్ చేసినటువంటి వాళ్లకు ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ ప్రోగ్రామర్గా వెళ్ళొచ్చు, యాప్ డెవలపర్గా వెళ్ళొచ్చు. అదేవిధంగా నువ్వు ఇన్ కేస్ బీకామ్ కంప్యూటర్స్లో చేసినటువంటి వాళ్ళు ఏవైనా ఇంకా మంచి కోర్సులు, పైథాన్ లాంటి కోర్సులు, టాలీ లాంటి కోర్సులు కానీ నేర్చుకున్నట్టయితే కనుక, టాలీ లాంటి కోర్సులు, నెక్స్ట్ వచ్చి పైథాన్ లాంటి కోర్సులు కానీ నేర్చుకున్నట్టయితే కనుక మీకు
కంపెనీలు ఎక్కువ శాలరీ పే చేసేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ఎంకామ్ కూడా జాయిన్ అయ్యవచ్చు. ఎంకామ్లో కూడా అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా జూనియర్ కాలేజ్ లెక్చర్లు కానీ మరియు డిగ్రీ కాలేజ్ లెక్చర్లుగా కానీ మీకు అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా తర్వాత యూనివర్సిటీ స్థాయిలో నువ్వు వెళ్తే కనుక నువ్వు పిహెచ్డీ లాంటి పెద్ద పెద్ద కోర్సులు కూడా చేసుకునే దానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, బీకామ్ కంప్యూటర్స్ అనేటువంటిది బాగా పాపులర్ అయినటువంటి కోర్సుగా మనం చెప్పుకోవచ్చు. అంటే సిఈసిలో చేరినటువంటి విద్యార్థులు వాళ్ళ కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత బీకామ్ కంప్యూటర్స్ను ఆలోచించకుండా ఆప్ చేసుకోవడం అనేటువంటిది కూడా ఉత్తమైనటువంటి పద్ధతి. అదేవిధంగా బీకామ్ హానర్స్, ఇప్పుడు మామూలుగా బీకామ్ హానర్స్ అనేటువంటిది పెద్ద పెద్ద కాలేజీలు, ఇప్పుడు ఉదాహరణకు భారతదేశంలో అయితే లేడీ శ్రీరామ్ కాలేజ్ ఢిల్లీలో ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ హానర్స్ అనేటువంటిది ఉంటుంది. సో విద్యార్థులు ఎక్కువగా కూడా ఆకట్టుకుంటూ ఉన్నటువంటి కోర్స్ ఇది బీకామ్ హానర్స్ అనేటువంటిది. సో అటు ప్రభుత్వంలోనూ ప్రైవేట్ రంగంలోనూ ఎక్కువ శాతం అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ఇక్కడ కనీసం 50% మార్కులతో నువ్వు సిఈసిలో ఉత్తీర్ణత కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా బీకామ్ కానర్స్ చేసినటువంటి వరకు అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ విభాగంలోను, ఇన్వెస్ట్మెంట్లోను, మేనేజ్మెంటు, ఎకనామిక్స్, బ్యాంకింగ్ అండ్ సెక్టారు, ఇన్సూరెన్స్ రంగంలోను మరియు ముఖ్యంగా ట్యాక్సేషన్ రంగంలో కానీ, మార్కెటింగ్ రంగంలో కానీ, హెచ్ఆర్ వంటి స్పెషలైజేషన్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చేసినట్టయితే కనుక నీకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ఉద్యోగాలు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం మార్కెటింగ్, ఫైనాన్సు, కస్టమ్స్ డిపార్ట్మెంటు, కామర్సు, బ్యాంకింగ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు, రీసెర్చ్ అసోసియేట్స్లో ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి విపరీతంగా ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు బీకామ్ హానర్స్ను కూడా మీరు ఎంపిక చేసుకుంటే కనుక మీరు మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సిఈసి చేసినటువంటి వాళ్ళు బిఏ తీసుకోవచ్చు. ఇక్కడ బిఏ కాంబినేషన్తో ఉన్నటువంటి ఎకనామిక్స్ కోర్సును కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా హెచ్ఈసి అని ఉంటుంది ఇంటర్మీడియట్లో, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. అదేవిధంగా డిగ్రీలో అయితే కనుక హెచ్ఈపి, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత తెలుగు హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఉంటుంది. తర్వాత సోషియాలజీ కాంబినేషన్తోను, తర్వాత టూరిజం కాంబినేషన్తోను అనేక రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. ఇక్కడ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకు బిఏ హెచ్ఈపి అనేటువంటిది చాలా చాలా ఉపయోగకరమైంది. అటు సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఏపీపీఎస్సీ కానీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కానీ, లేకపోతే యూపీఎస్సీ కానీ, లేదంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఎస్ఐఆర్ పోలీస్ కానీ, ఎనీథింగ్, ఎనీ ఎగ్జామ్ మీరు తీసుకోవచ్చు. ఎక్కువ శాతం అంతా కూడా జిఎస్లో, జనరల్ స్టడీస్లో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు బిఏ కాంబినేషన్తో ఉండేటువంటి ఏది కోర్స్ అయినా కూడా మీరు చేరొచ్చు. మీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కనుక ఖచ్చితంగా బిఏలో ఉన్నటువంటి హెచ్ఈపి కోర్స్ అనేటువంటిది మీకు రాయల్ గ్రూప్ అని చెప్పచ్చు. అందులో ఎటువంటి డౌటు కూడా లేదు, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, లేకపోతే కనుక పంచాయతీ సెక్రటరీ కానీ, లేకపోతే వార్డు వెల్ఫేర్ సెక్రటరీ, ఇలాంటివన్నీ కూడా. వార్డు వెల్ఫేర్ సెక్రటరీ అనేటువంటిది మీకు కేవలం బిఏ చదివినటువంటి వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అంటే కొన్ని కోర్సుల వల్ల కొన్ని అవకాశాలు అనేటువంటివి ఉంటాయి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునేటువంటి వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సివిల్స్ లాంటి గొప్ప గొప్ప సర్వీసులు పొందేదానికి కూడా బిఏలో ఉన్నటువంటి గ్రూప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అందులోనూ మీరు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎకనామిక్స్ అనేటువంటిది కూడా ఎవర్గ్రీన్ సబ్జెక్టుగా మనం చెప్పుకోవచ్చు. సో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులు కూడా ఎంఈఎస్ అనేటువంటి పేరుతో ఇంటర్మీడియట్ స్థాయిలో ఆఫర్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా బిఏలో ఎకనామిక్స్ అయినా తీసుకోవచ్చు, వాళ్ళకు కూడా హానర్స్ ఉంటుంది, కామర్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే హిస్టరీ అయినా తీసుకోవచ్చు, లేదంటే పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి కోర్సులు మీరు జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పీజీ స్థాయిలో అయితే కనుక ఎంబీఏ ఫైనాన్స్ చేయొచ్చు, ఎంఏ ఎకనామిక్స్లో కూడా మీరు చేరొచ్చు. తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చర్ కానీ, డిగ్రీ కాలేజ్ లెక్చర్లుగా కానీ, లేకపోతే యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి తర్వాత ప్రొఫెసర్గా వెళ్ళేదానికి కూడా అవకాశాలు అయితే మీకు ఉంటాయి. అదేవిధంగా ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రంగము, నెక్స్ట్ వచ్చి ప్రభుత్వ ఎకనామిక్ డిపార్ట్మెంట్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. సో ఎకనామిక్ డైరెక్టరేట్లో కూడా అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో నుంచి కూడా మీకు ఎక్కువ జాబ్స్ అనేటువంటివి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు బిఏలో ఎకనామిక్స్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఏ గ్రూప్ అయినా కూడా మీరు జాయిన్ అయితే మీకు మంచి అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా తర్వాత బీబీఏ కోర్సులు కూడా ఉంటాయి, ఎందుకంటే మామూలుగా మనకు కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు కూడా అవసరమే.
ఎందుకంటే అన్నీ కూడా ట్రెడిషనల్ కోర్సులే మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. కాలానికి అనుగుణంగా మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో బిజినెస్ రంగంలోనూ మేనేజ్మెంట్ రంగంలోనూ బాగా రాణించుకోవాలనుకునేటువంటి వాళ్లకు ఈ బీబీఏ కోర్సు అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎంబీఏ చేయాలనుకుంటే వాళ్ళు బీబీఏ చేయడం కూడా డిగ్రీ స్థాయిలో చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా మంచిదే. ఎందుకంటే మేనేజ్మెంట్ రంగంలో నీకు ఉన్నత స్థాయికి వెళ్ళేదానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. నువ్వే కొత్తగా ఒక కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. సో వేరే వాళ్ళ కింద పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. బ్యాంకులు అనేటువంటివి ఎన్నో రకాల లోన్లు ఇస్తున్నాయి. సో ప్రైవేట్ రంగంలోనే నువ్వు బాగా నిలదొక్కునేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కూడా నీకు పిలిచి ఉద్యోగాలు ఇస్తాయి. ముఖ్యంగా మార్కెటింగ్, ఫైనాన్స్, సేల్స్, హెచ్ఆర్ మొదలైనటువంటి రంగాల్లో మీకు మంచి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ, రీసెర్చ్ అసిస్టెంటు, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్, అసిస్టెంట్ మేనేజరు, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్, బిజినెస్ కన్సల్టెంట్స్, తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజరు, R&D ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ అనలిస్టు, ఇంకా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు, కంప్యూటర్ ఆపరేటరు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ప్రైవేట్ రంగంలోనే ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ రంగం లేకపోవాలంటే కనుక సో కాంపిటేటివ్ ఎగ్జామ్ను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాస్తవానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కామర్స్కు సంబంధించినటువంటివి బిట్లు అనేటువంటివి ఎక్కువగా రావు. అంతా కూడా సోషల్ సైన్స్లో నుంచే వస్తాయి. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ ప్లస్ తర్వాత GK, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, వీటిలో నుంచే ఎక్కువ ఆర్థమెటిక్ రీజనింగ్ కొంచెం నేర్చుకుంటే కనుక ఎక్కువ శాతం అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు అనమాట. ఏ కోర్స్ తీసుకోవాలనేటువంటిది ఛాయిస్ ఈజ్ యువర్స్. అదేవిధంగా నెక్స్ట్ కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు కూడా ఉన్నాయి సిఈసి చేసినటువంటి వాళ్లకు. ఇది సిఈసి అనేటువంటి కాదు, ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వీటిని ఆప్ చేసుకుంటే కనుక వాళ్ళకు కూడా కొంత ఉపయోగపడుతుంది అనమాట. ఉదాహరణకు చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు, సిఏ అనేటువంటి పేరుతో పిలుస్తాం. నిజంగా ఇది ఎవర్ గ్రీన్ కోర్సుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్లకు జాబ్ అనేటువంటివి ఎప్పుడూ కూడా మార్కెట్లో రెడీగా ఉంటుంది. నువ్వు కోర్సు అయిపోయిన తర్వాత వెంటనే నువ్వు డైరెక్ట్గా చార్టర్డ్ అకౌంట్గా నువ్వు కెరియర్ స్టార్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అకౌంటింగ్ కానీ ట్యాక్సేషన్ పైన కానీ వీళ్ళు ఎక్కువగా దృష్టి సారించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి. సో కామర్సు, అకౌంటెన్సీ, ట్యాక్సేషన్ పైన ఆసక్తి ఉన్న విద్యార్థులంతా కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సిఏ కోర్సులో కూడా మీరు ప్రవేశాలు పొందవచ్చు. సో అది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా అనేటువంటి కోర్సును కూడా అందిస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్లో నీకు కోర్సు అనేటువంటిది అందిస్తూ ఉందన్నమాట. ఈ సిఏ కోర్సు ఫౌండేషన్ కోర్సు మరియు ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్లో ఉండేటువంటి స్థాయిలోనే ఉంటుంది. మరీ అంత కష్టంగా అయితే ఏముండదు. సో చార్టెడ్ అకౌంటెంట్లకు ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలో కూడా ఎన్నో అవకాశాలు అనేటువంటివి లభిస్తూ ఉన్నాయి. సో సిఏ కోర్సు పూర్తి చేసిన తర్వాత డైరెక్ట్ ట్యాక్సు, ఇండైరెక్ట్ ట్యాక్సు, ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, వర్క్స్ అకౌంటెన్సీ, ఆడిటింగు, కార్పొరేషన్, నెక్స్ట్ వచ్చి ఆర్థిక విభాగాల్లో ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగాలు అనేటువంటి మీరు పొందేదానికి అవకాశం ఉంది. సీనియర్ సీఏల వద్ద కూడా నువ్వు పనిచేయడం ద్వారా నువ్వు ఎక్స్పీరియన్స్ను కూడా పొందవచ్చు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ సీఏలో చార్టెడ్ అకౌంటెంట్ అనేటువంటి కోర్సు కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మీరు వీటిపైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫైనల్గా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే సాధించాలనుకుంటారో, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే బీఏలో జాయిన్ కావండి, అదేవిధంగా కామర్స్ రంగంలో రాణించాలనుకుంటే బీకామ్లో జాయిన్ కావండి, లేదు సైంటిస్ట్గా వెళ్ళాలి లేకపోతే కనుక ఇంకా రావాలనుకుంటే మీరు సైన్స్, మీకు నచ్చినటువంటి కోర్సులోనే మీరు జాయిన్ కావండి. మీ ఎయిమ్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిమ్కి తగ్గట్టుగా మీరు కోర్సును ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఇదే జాయిన్ కావాలని చెప్పి ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ఎవరికి నచ్చినటువంటి కోర్సును వాళ్ళు ఆప్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి ఏముండాయి అనేటువంటిది మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాత యూ కెన్ టేక్ సమ్ సజెషన్స్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్స్, ఓకేనా. అదేవిధంగా మంచి లెక్చర్స్ నుంచి కూడా మీరు సజెషన్స్ తీసుకున్న తర్వాత మీరు మీకు నచ్చినటువంటి కోర్సులు మీరు జాయిన్ కావచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఎవర్గ్రీన్ కోర్సు చెప్పుకుందాము, కంపెనీ సెక్రటరీ. చూడండి, ఇంటర్మీడియట్ అయిపోతానంటే మనకి ఇన్ని అవకాశాలు ఉన్నాయా అని చెప్పి చాలామందికి తెలియదు. అందుకే ఈ వీడియో చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో కార్పొరేట్ ప్రపంచంలో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి ఏకైక కోర్సు ఏదిరా అంటే కంపెనీ సెక్రటరీ. ఇది నిజంగా ఒక డైమండ్ లాంటి కోర్స్ అన్నమాట.
కంపెనీ సెక్రటరీ. ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అనేటువంటిది అందిస్తూ ఉంటుంది. సో దీనికి కాంపిటీషన్ కూడా బాగా ఉంటుంది, ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాతనే నేను జాయిన్ చేసుకోవడం అనేటువంటిది, తర్వాత కొంత ఖర్చుతో కూడుకున్నటువంటిది ఇది వ్యవహారం కూడా ఇందులో ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసినటువంటి వారికి ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కంపెనీ సెక్రటరీకి ఎక్కువ శాలరీ కూడా ఆఫర్ చేసేటువంటి కంపెనీలు కూడా మనం చాలా మటుకు కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఫౌండేషన్ ప్రోగ్రామ్స్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇలా మూడు స్థాయిల్లో ఉంటాయి. సరైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తే కనుక ఇంటర్మీడియట్లో సిఈసి చేసిన తర్వాత మూడేళ్లలో కోర్సును, కంపెనీ సెక్రటరీ కోర్సును నువ్వు పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత సీఈఓలుగా వెళ్ళచ్చు పెద్ద పెద్ద కంపెనీలకు, తర్వాత ఎండీలకు సలహాలు ఇచ్చేటువంటి కంపెనీలకు సెక్రటరీలుగా ఎక్కువ శాతం నీకు అవకాశం ఉంటుంది. అంటే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా చేస్తూ ఉంటారు, వాళ్ళ పక్కనే నువ్వు నిలబడుకొని వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటావు అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అనేటువంటిది నీలో ఉంటుంది, ఎక్కువ శాలరీ కూడా పే చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా కార్పొరేట్ రంగం, అంటే ప్రభుత్వ రంగం కంటే కూడా ప్రైవేట్ రంగంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే కామర్స్ వాళ్లకు ప్రభుత్వ రంగం కంటే కూడా ప్రైవేట్ రంగం పైన ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ కానీ ఉండి, కొంత బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, మీకు మంచి కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఉన్నట్టయితే కనుక ఇంకా మంచి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. లీగల్ అడ్వైజరు, కార్పొరేట్ పాలసీ మేకరు, కార్పొరేట్ ప్లానరు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు కూడా పొందేదానికి ఈ కంపెనీ సెక్రటరీ కోర్స్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే మంచి కాలేజీని ఎంచుకోవాలి, మంచి కోర్సుని ఎంచుకోవాలి, కష్టపడేటువంటి తత్వం అనేటువంటిది ఉండాలి. సో అప్పుడే మనము అనుకున్నటువంటిది సాధించవచ్చు. అదేవిధంగా కొంతమంది వేరే కోర్సులు కూడా చేద్దాం అనుకుంటారు. ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ అనేటువంటిది కూడా అవైలబిలిటీలో ఉంది. కామర్స్ సబ్జెక్టులు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ల కాల పరిమితి కదా, ఇంటిగ్రేటెడ్ లా కోర్సులు కూడా మీరు చేరచ్చు. సో జాతీయ స్థాయిలో ప్రముఖమైనటువంటి లా స్కూల్స్ కూడా ఉన్నాయి. బీఏ ఎల్ఎల్బీ కానీ, బీకామ్ ఎల్ఎల్బీ కానీ, బీఎస్సీ ఎల్ఎల్బీ వంటి కోర్సులన్నీ కూడా అందిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పలు రకాలైనటువంటి కోర్సులను అందిస్తూ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చింది మీరు ఎంచుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత కాబట్టి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది పెడతారు. సో ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఆధారంగానే నీకు ర్యాంక్ ఆధారంగానే నీకు సీట్ కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. సో న్యాయ విద్యలో కూడా కార్పొరేట్ లా, ట్యాక్స్ లా, సివిల్ లా, క్రిమినల్ లా, బిజినెస్ అండ్ లేబర్ లా వంటి స్పెషలైజేషన్లు కూడా ఉంటాయి. సో ఆ స్పెషలైజేషన్లు కూడా నువ్వు ఎంపిక చేసుకోవడం వల్ల ఆ రంగంలో కూడా నువ్వు రాణించడానికి మంచి అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే ఎక్కువ శాతం అంతా కూడా ప్రైవేట్ రంగంలోనే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వ రంగంలోకి రావాలంటే నువ్వు ఎంకామ్ కోర్సు చేసిన తర్వాత నువ్వు డైరెక్ట్గా జూనియర్ కాలేజ్ లెక్చర్ గాను, డిగ్రీ కాలేజ్ లెక్చర్ గాను కూడా మంచి అవకాశాలు అయితే ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు నచ్చినటువంటి కోర్సును ఎంపిక చేసుకోండి. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఏ రంగంలో స్థిరపడాలనేటువంటిది ఛాయిస్ అనేటువంటిది మీకే వదిలేస్తున్నాము. మేము ఇక్కడ కేవలం అవకాశాలు, వాటికి ఉండేటువంటి పరిణామాల గురించి చెప్పాము. అదేవిధంగా మంచి మంచి ప్రైవేటు కాలేజెస్ కూడా, యూనివర్సిటీస్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి. సో వాటన్నిటిపైన కూడా మీరు కొంచెం సర్చ్ చేయండి. ఆ ఉద్యోగ అవకాశాలు, మీరు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళాలంటే ఏ కోర్సు చేయాలి, ప్రభుత్వ రంగంలోకి వెళ్ళాలంటే ఏ కోర్సు చేయాలి, మన యొక్క ఎయిమ్ ఏంటి అనేటువంటిది అంతా కూడా ఆలోచించి మంచి గ్రూపును ఎంచుకోండి, బాగా చదవండి. తర్వాత మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.